గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం. భాగ్యనగరంలో భారీ భద్రత. మిర్యాలగూడ ప్రత్యేక జిల్లా డిమాండ్. పర్యాటక గ్రామంగా పెంబర్తి. 51 బైకులు చోరీ. ఇలాంటి వార్తల్ని తెలంగాణ 20 లో చూద్దాం. హైదరాబాద్ లో 3 కమిషనరేట్ పరిధిలో రేపు జరిగే గణేష్ మహా నిమజ్జనానికి పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్ల నుంచారు. అలాగే జీహెచ్ఎంసీ లో మరో 100 చోట్ల నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ తో పాటు ఇతర నీటి కొలనుల వద్ద 200 మంది గజ ఈత గల్లను అందుబాటులో ఉంచారు. దాదాపు 40,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు కాయర్తబాద్ మహాగణపతికి చివరి పూజ నిర్వహిస్తారు. రేపు ఉదయం 7 గంటల తర్వాత కాయర్తబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. టెలిఫోన్ భవన్ సెక్రటరేట్ మీదుగా ఎన్టీఆర్ మార్గు నుంచి శోభాయాత్రను నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 9:30 గంటలకు క్రేన్ నెంబర్ 4 వద్ద భారీ గణనాథుడు చేరుకోనున్నారు. అక్కడ ఉదయం 10:30 గంటలకు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 11:30 మహాగణపతి నిమజ్జన ప్రారంభం కానుంది. హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయంలో గణేష్ నిమజ్జనం ఘనంగా జరిగింది. మట్టితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు పూజలు నిర్వహించారు. వినాయక మండపానికి సహజ సిద్ధమైన వస్తువులతో డెకరేషన్ చేశారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేలా దాదాపు 3 లక్షల వినాయకుని మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసినట్లుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం తెలిపింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. హనుమకొండ పోలీస్ కమిషనరేట్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్. అనంతరం గణేష్ ప్రతిమతో శోభాయాత్ర నిర్వహించారు. గణేష్ శోభాయాత్ర సందర్భంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సిబ్బందితో కలిసి డాన్స్ చేశారు కమిషనర్ రంగనాథ్. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యను గంగమ్మ చెంతకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 14 చెరువుల వద్ద గణనాథుల్ని నిమజ్జనం చేసేందుకు వరంగల్ మహానగర పాలక సంస్థ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 24 భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు అధికారులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. 3 పిల్లలకు కరెంటు షాక్ తగిలింది. ట్రాక్టర్ కి విద్యుత్ సరఫరా కావడంతో ఈ ప్రమాదం జరిగింది. 3 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలకు నిర్మల్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ వర్షాకాలంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ చరిత్రలో ఇది ఒక రికార్డ్ అన్నారు. నాగర్ కర్నూలు సిద్దిపేట సంగారెడ్డి నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి యాదాద్రి భువనగిరి నారాయణపేట మహబూబ్ నగర్ వనపర్తి రంగారెడ్డి జిల్లాల్లో గతం కన్నా వరి సాగు పెరిగిందని తెలిపారు. వ్యవసాయంపై మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విషయమై రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇవాళ హైకోర్టుకు హాజరయ్యారు. అడ్వకేట్ కమిషన్ ముందు హాజరై తన వాదన వినిపించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇచ్చారన్న ఆరోపణలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదైంది. బీజేపీతో బీఆర్ఎస్ గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ చేస్తుందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వాయు షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో ప్రధానికి అడుగుపెట్టే అర్హత లేదంటూ గులాబీ నేతలు మోదీని నిలదీసే దమ్ము మాత్రం లేదన్నారు. వారికి విభజన హామీల సంగతి ఏంటని మోదీని ఎందుకు అడగటం లేదంటూ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణకు దక్కాల్సిన నిధులపై బీఆర్ఎస్ నేతలు నిలదీయటం లేదంటూ ట్వీట్ చేశారు. ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిలివేశారు. ఆర్టికల్ 338A ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ కోర్టు ముందు వాదనలను వినిపించారు పిటిషనర్ తరపున న్యాయవాది మాచర్ల రంగయ్య. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ రెండు కలిపి కమిషన్ ఉందని ప్రభుత్వం తరపున న్యాయవాది తెలిపారు. ఇరువైపులా వాదనలను విన్న కోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం 3వ విడత లాటరీ కార్యక్రమం జరిగింది. గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గాల్లోని దరఖాస్తుదారులకు హైదరాబాద్ కలెక్టరేట్ లో లాటరీ పద్ధతిని కేటాయించారు. దాదాపు 36,888 ఇళ్లను కేటాయించారు అధికారులు. లాటరీ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అక్టోబర్ 1న పెద్దపల్లి జిల్లా గోదావరిగని సింగరేణి స్టేడియంలో దశాబ్ది ప్రగతి సభ ఏర్పాటు చేయనున్నట్లుగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఈ ప్రగతి సభకు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. రామగుండం నియోజకవర్గానికి సుమారు 200 కోట్ల రూపాయలు అభివృద్ది నిధులు మంజూరైనట్లుగా ఎమ్మెల్యే చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంలో ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ పార్కులకు కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని కోరుకంటి చందర్ తెలిపారు. మిర్యాలగూడను ప్రత్యేక జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి విద్యా సంస్థలు, వ్యాపార వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు. రాజకీయ అవసరాలకు అనుగుణంగా జిల్లాల పునర్విభజన చేశారంటూ మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నేతలు మండిపడ్డారు. అన్ని అర్హతలున్న మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
जनगाम मंडलम पेब्बर्ति ग्रामम 2023 संवत्सरानिकि जातीय स्थायि उत्तम पर्यटक ग्रामंगा एंपिकैंदि। हस्तकलकु पेब्बर्ति ग्रामम प्रसिद्धि वहिंचिंदि। मन संस्कृति संप्रदायालु प्रतिबिंबिंचेला इक्कड कलाकृतुलु रूपुदिद्दुकुंटुन्नायि। स्थानिक कलाकारुल नैपुण्यानिकि प्रतीकगा कलाकंडालु निलुस्तुंटायि। एटा 25,000 मंदि पर्यटकुलु ई ग्रामान्नि संदर्शिस्तुन्नारु। उत्तम पर्यटक ग्रामंगा एंपिक कावडंपै ग्रामस्थुलु हर्षं व्यक्तं चेस्तुन्नारु। द्विचक्र वाहनाल चोरी की पाल्पड़ुतुन्न मुटा गुट्टुरट्टु चेशारु कामारेड्डी पोलीसुलु। दोंगल नुंची 51 वाहनालनु स्वाधीनं चेसुकुन्नट्लुगा जिल्ला एसपी श्रीनिवास रेड्डी तेलिपारु। प्रधान निंदितुडु जुल्फी सिंग तो पाटु 5 नेरस्तुल्नि अरेस्ट चेसि रिमांड्कु तरलिंचारु। कामारेड्डीलो 11, निजामाबाद्लो 5, करीमनगर्लो 10, हैदराबाद्लो 21, मेदक्लो ओक टूवीलर चोरी जरिगिंदि। वीटि विलुव 36,60,000 उंटुंदि। 51 वाहनालतो 13 बैक्लनु दोंगलु अम्मेसिनट्लुगा एसपी तेलिपारु। निजामाबाद् जिल्ला मेंडोरा मंडलम पोंचंपाड एक्स रोड वद्दा उन्न एसबीआई एटीएम लो चोरी जरिगिंदि। अर्धरात्रि एसबीआई लोकी प्रवेशिंचिन दोंगलु अंदुलो उन्न एटीएम नि ध्वंसं चेशारु। एटीएम लो उन्न सुमारु 12 लक्षल रूपायलनु एत्तुकेल्लि नट्लुगा बैंक अधिकारुलु तेलिपारु। पोलीसुलु क्लूस टीम डॉग स्क्वाड तो तनिखीलु चेशारु। निंदितुल कोसं गालिस्तुन्नारु। निजामाबाद जिल्ला श्रीराम सागर प्रोजेक्ट लोकी भारीगा वरद नीरु चेरुतुंदी। एगव प्रांतालो कुरुस्तुन्न भारी वर्षालकु प्रोजेक्ट लोनी 45,000 क्यूसेक्ल वरद नीरु चेरुतुंदी प्रोजेक्ट कु। दींतो प्रोजेक्ट अधिकारुलु मुंदस्तुगा 9 गेट्लनु एत्ति 28,116 क्यूसेक्ल नीटिनि दिगुवकु वदुलुतुन्नारु। श्रीराम सागर प्रोजेक्ट पूर्ति स्थायि नीटि मट्टं 1091 अडुगुलु कागा पूर्ति स्थायिकि चेरुतुंदी।